అంటే ఇటీవల మనం చూస్తున్నామండి, అంటే కొన్ని మీడియాల్లో కానివ్వండి, ఛానల్స్లో కానివ్వండి, అంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళతో మాట్లాడతా పనితీరు బాగాలేదు, కొంతమంది ఒకళ్ళని నేను వదులుకుంటాను, పార్టీని ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి మాటలు మనం తరచుగా వింటున్నాం, ప్రతిసారి వినపడతా ఉంది. అంటే ఎటువంటి వాళ్ళు అటువంటి ఇబ్బందులు పెడుతున్నారు? అంటే ఉదాహరణకి ఇప్పుడు కడప ఉన్నది, ఇక్కడ వరదరాజు రెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి పడదు. ఇప్పుడు మీ సొంత నియోజకవర్గం నర్సాపురంలో కూడా కొన్ని లోకలుకలు ఉన్నాయి, మాధవ నాయుడు గారి వర్గానికిను, సుబ్బారాయుడు గారి వర్గానికి. సో ఇవన్నీ ఎలాగా సమన్వయం చేసుకోగలుగుతారు? అంటే ప్రతి విషయం కూడా ఒకటి కంటే రెండు సర్వేల ద్వారా, ప్రజాభిప్రాయం ద్వారా ఎవరి పనితీరు రకమైనది దాన్ని రప్పించుకుంటున్నారు. రప్పించుకుని దానికి తగ్గట్టుగా అందరితో మాట్లాడేటప్పుడు పనితీరు బాగాలేని వాళ్ళని పనితీరు చేసుకోవాలి, మెరుగు చేసుకోవాలి, ఏదైనా అక్కడక్కడ మీరు అన్నట్టుగా బిక్కరింగ్ గ్యాప్స్ ఉంటే అది సరి చేసుకోవాలి అని జనరల్గా చెప్తుంటారు. చెప్తుంటామే కాకుండా వాళ్ళని వన్ టు వన్ కూడా మాట్లాడి, ఈ విషయంలో ఈ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు, ఈ విషయంలో ఈ విషయంలో మీ మీద బ్యాడ్ ఉంది, ఈ విషయంలో మీరు మనం మెరుగుపరుచుకోవాలి, ఇందుకో ఈ టైం ఎంత ఉంది, ఈ టైంలో మనం చేసుకోకపోతే రేపు నన్ను అడగొద్దు అన్నట్టుగా కూడా వన్ టు వన్ మాట్లాడేటప్పుడు చేస్తున్నారు. అది పార్టీ పరంగా నాయకుడు ఆ రకమైన విధానంలో పోవటం ఎవరు ఎవరినైనా కొద్దిగా స్ట్రీమ్లైన్ చేసి ఆ తప్పు ఉప్పును సరిచేసే పరిస్థితిలో పార్టీ ముందుకు పోతుంది. అంటే గతంలో మీరు నియోజకవర్గాల వారీగా రిపోర్ట్స్ తయారు చేసేవాళ్ళండి, నాకు తెలిసి మీరు, మీకు టీమ్ కూడా ఉండేది, మీరు యూజ్ టు హెడ్ దట్ టీమ్. అప్పుడు పార్టీలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయటం లేదు, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేటువంటిది మీరే అనుకుంటారు పార్టీలో ఉండేవాళ్ళు. అది సుదీర్ఘకాలం పాటు మీరు చేసినట్టున్నారు, ఇప్పుడు చేయట్లేదు అది ఆ బాధ్యత. 1997 నుండి 2009 వరకు 12 సంవత్సరాలు నేను చేశాను. చేసిన తర్వాత నేను కొద్దిగా మళ్ళీ ఫీల్డ్ వర్క్లో రావాలనేది, అక్కడ కన్ఫైన్ కాకుండా ఒకే చోట ఆఫీస్లో కన్ఫైన్ అయితే కొద్దిగా బోర్ కొట్టి నేను ఫీల్డ్ లెవెల్కి వచ్చేసాను. ఇప్పుడు అది కూడా సేమ్ ప్రోగ్రామ్ కమిటీ వివిఎస్ చౌదరి గారి నేతృత్వంలో సాగుతుంది, సేమ్ వర్క్ జరుగుతుంది, దానికంటే బెటర్గా చేయగలుగుతున్నారు. ఇప్పుడు అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేస్తుంది కాబట్టి ఆన్లైన్ సమాచార సేకరణ ఈజీగా అయిపోయింది. కాబట్టి ఎప్పటికప్పుడు కాన్షియస్ వైజ్గా ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, సామాజిక వర్గాల పరిస్థితులు ఏంటి, నాయకుల పరిస్థితులు ఏంటి, కార్యకర్తల పరిస్థితులు ఏంటి, అన్నీ కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ రిపోర్ట్స్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. బాగా టెక్నికల్గా పోతుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు, అంటే ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు తరం అంతా లేటెస్ట్ ఐటీ తరం కాబట్టి లోకేష్ బాబు గారు ఆయన ఆధ్వర్యంలో చక్కగా చాలా స్పీడ్గా ప్రతి విషయంలో కూడా అనలిటిక్గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని దాన్ని ఎప్పటికప్పుడు పరిచయం చేసుకుంటూ అంటే ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు పార్టీ వ్యవహారాల్లో. ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చాలా మటుకు ఆయన చూసుకుంటుంటాడు. చూసి ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుల వారికి, మన రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుతో కోఆర్డినేట్ చేసుకుని, పార్టీ అధ్యక్షుల డైరెక్షన్ తీసుకుని, ప్రభుత్వంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా దృష్టి పెట్టి సాధించే పరిస్థితి లోకేష్ బాబు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అంటే ఆయన సీనియర్స్ సలహాలు సూచనలు తీసుకుంటారా మీ బోర్డు బాగారు? ఎప్పుడైనా ఉంటే, ఏదైనా విషయం ఉంటే మా అందరిని పిలుస్తారు. టైం ఇచ్చారంటే గంట కూర్చుంటారు, కూర్చొని అన్ని విషయాలు కులకషంగా మాట్లాడతారు, అన్ని విషయాలు చర్చిస్తారు. ఆ రకంగా మాతో కూడా కూర్చొని మాట్లాడుతుంటారు. మే ఏమైనా అవసరం అయితే మే అడుగుతుంటాం, మే చెప్తుంటాం. కాబట్టి ఆయన ఒక మంత్రిగా కాకుండా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పార్టీ వ్యవహారాల్లో తనంతు ఒక భూమిక, సమర్థవంతమైన భూమిక. కానీ అనుకున్నంతగా రైజ్ కాలేకపోతున్నారు అనేటువంటిది అదే అభిప్రాయం. దుష్ప్రచారం చంద్రబాబు నాయుడు పూర్తిగా దుష్ప్రచారం అంటే దుష్ప్రచారం. ఆయన విదేశాలు చదువుకొచ్చిన వ్యక్తి, విదేశాలు ఉద్యోగం చేసిన వ్యక్తి, ఒక సమర్థవంతమైన హెరిటేజ్ సంస్థని చక్కగా నిర్వహించారు తల్లి గారి ఆధ్వర్యంలో. అన్ని అనుభవాలు ఉన్నాయి. ఈరోజు ఆయన ఎక్కడా కూడా ఫెయిల్ అయిన పరిస్థితి లేదు. ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీ ద్వారా కార్యకర్తలు సుఖపడ్డారు. ఇంతకుముందు పుస్తకాలు తీసుకొని, సభ్యత్వాలు తీసుకొని అన్ని సీరియల్గా రాసేవాళ్ళం. ఇప్పుడు అంతా తీసుకుని ల్యాప్టాప్లో పెట్టుకుని ఆ సభ్యత్వం జస్ట్ రెన్యూల్ చేయాలని బటన్ నొక్కితే ఆ రకంగా రెన్యూల్ అయిపోయే పరిస్థితి. ఆ రకంగా 75 లక్షల మంది కార్యకర్తల్ని మేము ఆంధ్రప్రదేశ్లో రెన్యూల్ చేసుకోగలిగాం, అంటే ఇచ్చేయగలిగాం కేవలం ఒక నెలల కాలంలో. ఆ రకంగా ఓటర్ లిస్టులను సరి చేసుకోవటంలో కానీ, ఓటర్ లిస్టులను అప్డేట్ చేసుకోవటంలో, ఎక్కడ ఉంటే ఎలక్షన్ కమిషన్ పెట్టడం కానీ, ప్రతిదీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా, ఏ రకంగా ప్రభుత్వం ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ లాంటి పెట్టిందో ఆ రకంగా ఒక 40-50 మంది స్టాఫ్తో
ఎక్కడికక్కడ సమర్థవంతంగా సమాచారంతో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేక మాకు తెలియక ఈ పరిస్థితి వచ్చిందనే పరిస్థితి రాకుండా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే లేదు, ఇబ్బంది లేదు లేదు, నిర్ణయాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే, మీరు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు, పార్టీలో జరిగినటువంటి అనేక సంక్షోభాలను చూశారు, అనేక మంది మీ నియోజకవర్గం నుంచి కూడా చాలామంది బయటికి వెళ్ళిపోవటం పార్టీలోంచి కూడా చూశారు. అంతకుముందు హరిరామ జోగయ్య గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళంతా మీ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఎటువంటి ప్రలోభాలకు కానివ్వండి, ఒత్తిళ్ళకి కానివ్వండి, లోన్ అవ్వకుండా పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చినందువల్ల కొంతమంది మీ బోటు వాళ్ళకి కొంత మనోవేదన ఇబ్బంది లేదంటారా? అంటే ఎప్పుడైతే మేము స్వశక్తిగా కష్టపడుతూ నిరంతరం శ్రమిస్తూ పోతుంటున్నాం, కాబట్టి మాకైతే ఆ పరిస్థితి రాలేదు. కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు ఉన్నా మాకు దొరికే గౌరవం, మాకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు, ఏం తగ్గలేదు. ఎక్కడైతే లీడర్షిప్ గ్యాప్ ఉందో, నేను చేస్తూ నేను కూర్చుండిపోయాను అనుకోండి, అప్పుడు పార్టీకి తప్పదు షరీఫ్ ఆల్టర్నేటివ్ కావాలి. చూసుకునే అవకాశం నేను ఇవ్వలేదు ఇప్పటివరకు. కాబట్టి నాకు ఆ బాధ లేదు. నేను ఇప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా చెప్పకపోయినా నేను రోజుకి 24 రోజులు నేను రాష్ట్ర వ్యాప్తం తిరుగుతుంటాను. కాబట్టి నాకు ఒక బాధ్యతయుతమైన ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, ప్రభుత్వ పరమైన డబ్బులు నాకు వస్తున్నాయి, ప్రజాప్రతినిధిగా నాకు ముద్రపడి ఉంది. ఈ డబ్బులు కేవలం నేను ఇంట్లో కూర్చుంటే కూడా అడిగేవాడు లేడు, కానీ ఇలా తింటాం నాకు అది సహించదు, అది ధర్మం కూడా కాదని చెప్పి నేను నెలలో 20 రోజులు తక్కువ కాకుండా 24 రోజులు కూడా తిరిగిన రోజులు నెలలు ఉన్నాయి. ఆ రకంగా ఎవరు పిలిచినా పిలవకపోయినా నేనే కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల్లో పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ రకంగా పార్టీకి ప్రభుత్వానికి మాజీ వచ్చే రకంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఎంతవరకు నేను కష్టపడుతూ పోతుంటానో నాకు ఆల్టర్నేటివ్ నేనే కాబట్టి నన్ను ఆ రకంగా ప్రోత్సహిస్తారని నమ్మకం విశ్వాసం నాకు. అంటే ఇప్పుడు మీరు మైనారిటీ ఇష్యూస్ అని మీరు చూస్తున్నారా? మైనారిటీ ఇష్యూస్ అన్ని నేను ట్యాకిల్ చేస్తున్నాను. అంటే పార్టీ పరంగానే? పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కూడా. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు చూస్తున్నారండి మైనారిటీ ఇష్యూస్? ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే. సీఎం గారు? సీఎం గారికి, సీఎం గారు స్వయంగా మైనార్టీ మంత్రిని ఇవ్వలేకపోయాం కాబట్టి వాళ్ళకి వెళ్ళి ఇవ్వటం కంటే నేను పెట్టుకుని నేను స్వయంగా చూస్తాను, ఆ గౌరవాన్ని నేను కాపాడుకుంటాను. అంటే ఆయనకు అనేక ఇష్యూస్ ఉంటాయి కదా, దాన్ని న్యాయం చేయగలరా? చేయగలుగుతారు. ఆయన 15 రోజులకు ఒకసారి మైనార్టీ డిపార్ట్మెంట్ అధికారులందరూ పిలిపించుకుని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంటారు. మీరు కూడా వెళ్తారా దానికి? లేదు, వెళ్ళం. కానీ నేను ఇప్పటికప్పుడు సార్తో వారానికి 2-3 సార్లు నేను కలుస్తుంటాను. ఈ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, ఈ అధికారులు ఎలా ఉన్నారు, ఈ పథకాలు ఎలా ఉన్నాయంటే ఆయన ఇప్పటికప్పుడు దాని మీద రాసి అన్నీ సరి చేస్తుంటారు, డైరెక్షన్స్ ఇచ్చేస్తుంటారు. సో మీ దృష్టికి వచ్చినాయని సీఎం గారి దృష్టికి మీరు తీసుకెళ్తుంటారు. ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్లో పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్నప్పుడు తరచుగా అంటే అందరికీ యాక్సెసిబుల్ ఉండేది, పార్టీ అధ్యక్షుడితో ముఖ్యమంత్రి గారితో అందరూ తమ సమస్యలను కానివ్వండి, తమ ఇబ్బందులు కానీ ఆయనకు చెప్పుకునేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ అటు అంటే బైఫర్కేషన్ తర్వాత అమరావతికి వెళ్ళిందో అక్కడ పార్టీ ముఖ్య నాయకులు కూడా కలవటానికి కష్టం అవుతున్నది అంటున్నారు. దీనివల్ల పార్టీలో గ్యాప్ వచ్చే అవకాశం లేదా? అంటే ఇక్కడ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకుండే సమస్యలు చాలా పెద్ద సమస్యలు ఉండిపోయినాయి. ఒకటి రాష్ట్ర రాజధాని లేకపోవటం, రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని రకమైన సమస్యలే. కాబట్టి దాన్ని తట్టుకుని నిలబడి దానికోసం తపన పడే టైంలో కొంత సమయం పార్టీకి కేటాయించడంలో తక్కువైందనేది భావన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. కానీ తప్పలేదు, పార్టీని లోకేష్ గారు కానీ కళా వెంకట్రావు గారు కానీ ఇటువంటి వాళ్ళు చూసుకుంటున్నారు, కోపప్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న సమస్యల్ని, రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాల్ని నిరాటంగా ముందుకు సాగించడానికి ఆయన నిరంతరం కష్టపడటం వలన కొంత ఇబ్బంది వచ్చింది. కానీ భవిష్యత్తులో ఇప్పుడు అది కూడా లేకుండా టైం ఇప్పుడు బాగానే స్పేర్ చేస్తున్నారు, అంటే పార్టీకి ఇస్తున్నారు. అదేవిధంగా అంటే చంద్రబాబు గారిని కలవడం ఈ తేలిక అని లోకేష్ గారిని కలవడం కష్టం అనేటువంటిది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. అంటే ఎలా పడితే అలాగే, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తే కుదరదు. కానీ ఆయనకి 2 PAలు ఉన్నారు, ఆ PA నెంబర్లు ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు 1 డే బిఫోర్ మేము రావాలనుకుంటున్నాం, ఏ టైంకి రమ్మంటారంటే వాళ్ళు డే టు టైంతో సహా చెప్తారు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
కానీ ఒక గంటల తరబడి వెయిట్ చేసి ఆయన మీటింగ్లో ఉండి ఇంటర్వ్యూ లేదని అనేదానికంటే ఆయన చెప్పిన టైం కనుక అలాట్ చేసిన టైంలో పిఏ చెప్పిన టైంలో, అంటే పిఏ కూడా లోకేష్ బాబుకి చెప్తారు, ఆయన వాళ్ళతో గౌరవంగా ఒక గంట కూర్చుంటారు, వాళ్ళతో కాఫీ టిఫిన్ తీసి చేస్తారు, భోజనం టైం అయితే వాళ్ళతో భోజనం చేస్తారు. ఓకే, అంత చక్కటి స్నేహభావంతో మెలుగుతారు కాబట్టి టైం తీసుకుని రమ్మంటారు. నేను కూడా ఏం సార్ మీరు ఎలా పడితే ఎప్పుడు వచ్చేస్తే ఇలాగా టైం తీసుకురండి కూర్చుందాం, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడితే కదా, వెళ్తే ఏం మాట్లాడతాం చెప్పండి అని అంటారు. అంటే కొంత స్ట్రీమ్లైన్ చేయాలనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు కూడా దీన్ని ఆయన ఎప్పుడైనా టైము తీసుకుని రమ్మంటారు. టైం తీసుకుంటే హాఫ్ అన్ అవర్ తక్కువ ఇవ్వరు, ఆ రకంగా అన్ని డిస్కస్ చేస్తారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కూర్చుంటే ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి, నిలబడి వెళ్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని అంటారు. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే అప్పటికప్పుడు చెప్పేస్తే ఆయన దాన్ని స్వీకరిస్తారు. కానీ పార్టీ పరమైన డిస్కషన్ జరగాలంటే టైం తీసుకుని రండి, నేను ఎప్పుడైనా మీకు అవైలబిలిటీ అని చెప్పే తత్వం అయింది. అందరికీ అందుబాటులో ఉంటారు, అటువంటి కావాలనేది చేస్తున్న దుష్ప్రచారం తప్ప అదేం కాదు. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha ha ha!